మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. అలాగే సవాళ్లను ఎదుర్కొంటేనే విజయం ఎదురవుతుంది. ఒదిగి ఉండడం అంటే ఓడిపోయినట్లు కాదు, అది వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలగాలి. సరికాని దారిలో పెద్ద గుంపుతో వెళ్ళడం కంటే సరైన దారిలో ఒంటరిగా అయినా సరే ప్రయాణించడం చాలా మంచిది. మనస్సును ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోండి, ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు, కానీ మనస్సు మాత్రం సంతోషంగా ఉంటే చాలు, గెలిచినట్లే. సమయం వచ్చినప్పుడు మనసులోని మాట చెప్పకపోతే అది చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మనమే ఉండకపోవచ్చు. ఆపదలో ఉన్నవారికి చేసిన సహాయం, ఆకలితో ఉన్నవారికి పెట్టిన అన్నం ఎప్పటికీ వృధాగా పోదు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పివేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంది. ఏ స్నేహం చివరిదాకా ప్రయాణం చేస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. అందంగా మాట్లాడటం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం కూడా ఇంకో గొప్ప కళ. నీడనిచ్చిన చెట్టుని, అన్నం పెట్టిన చేతిని ఎప్పుడూ మరవకూడదు. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం ఎంతమాత్రం మంచిది కాదు. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒక్క ఆయుధం ఉంటే అన్నింటికీ సమాధానం చెప్పగలదు. డబ్బు, దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది, అదే విచ్చలవిడిగా వాడుకుంటే మీ జీవితంతోనే ఆడుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.